అంటే ఎస్సీలు అనేది బయటపడటం చాలా బాధాకరం ఆయన చెప్పేది. ఎందుకంటే ఒక ఎస్సీలు ఎస్సీలు అంటాం ఆయన లబ్ధి పొందడానికి తప్ప ఇది ఏమి ఇది కాదు అని నా అభిప్రాయం. దాని గురించి అంటే ఇప్పుడు మరి ఆయన లబ్ధి కోసమే ఇవన్నీ అడ్డుకుంటున్నారు తప్ప మంచి జరిగేది ఆయన ఇష్టపడట్లా. అందుకనే అది మంచి పద్ధతే. మరి ఈయన మరి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు ఈయన అడ్డుపడుతున్నారు. ఈ పథకాలు మాత్రం బాగున్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఏ ప్రతి ఒక్క పథకం కూడా బాగున్నాయి. ఆయనే డీల్ చేయలేదు సార్, నా అభిప్రాయం. ఆయన కష్టం. గారికి ఏం ఛాన్స్ ఉండదు సార్, ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే తక్కువ. మరి మొన్న కూడా ఆయన గెలిచింది ఏమి లేదు, వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చాడు తప్ప ఏమి లేదు ఆయన చేసేది. చేయలేరు కూడా, చేయనియండి. వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు, ఇది మాత్రం ఫలించదనే నా అభిప్రాయం. ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడండి, ఆయన ఇలాంటి ఏం పట్టించుకోరు. అంతే, మంచి చేసేటప్పటికి మంచి ఇదిగానే పోతుంది అది. సరే, ఇది లబ్ధి బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే మూడు రాజధానులు అనేది ఇప్పుడు ఒకనకప్పుడు మెడ్రాసు మన మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు మనకు కర్నూలు వచ్చింది, కర్నూలు పెట్టారు. కర్నూలు పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మార్చి హైదరాబాద్ పెట్టారు. హైదరాబాద్ పెట్టి అక్కడ డెవలప్ చేశారు, మనం విడిపోయాము. విడిపోయిన తర్వాత ఏమైందండి, మనం ఇప్పుడు ఏకాకలం అయిపోయాము. అందుకని మూడు రాజధానులు పెడితే బాగానే ఉంటుంది సార్, అందరికీ లబ్ధి చేకూరుద్ది. అది నా బాగుంది సార్. జగన్ పెట్టిన ప్రతి పథకం బాగుంది, అది మాకు నచ్చింది. ముందు మమ్మల్ని గుర్తించాడు, అది అన్నీ బాగానే ఉన్నాయి. కంపల్సరీ వారికి ఆటో వాళ్ళని పట్టించుకుంది ఎవరు, ఇవాళ మమ్మల్ని పట్టించుకుంది జగనే. ఒరిజినల్గా చెప్పాలంటే జరగని పని అది. అంటే మనం ఏ పార్టీ కాదు, నేను చెప్పటం మాత్రం అంత లేదు. లీడ్ చేయలేడు, లేదు. మళ్ళీ జగన్ తట్టుకోవాలంటే మళ్ళీ చిన్న ఎన్టీఆర్ అయితేనే తట్టుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.